శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రోజులుగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటి కూడా జలకళను సంతరించుకోవడం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, కడెం ప్రాజెక్టు కావచ్చు, జగన్నాథ్పూర్ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా కొమరం భీం ప్రాజెక్టు కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నిటి కూడా జలకళ సంతరించిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా వర్షాలు సక్రమంగా పడడంతో ఎండిపోయినట్టుగా కనిపించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు జలకళతో సంతరిస్తున్నాయి. అయితే గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం గత వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకోవడం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, కడెం ప్రాజెక్టు కావచ్చు, జగన్నాథ్పూర్ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా కొమరం భీం ప్రాజెక్టు కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నిటి కూడా జలకళ సంతరించిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా వర్షాలు సక్రమంగా పడడంతో ఎండిపోయినట్టుగా కనిపించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు జలకళతో సంతరిస్తున్నాయి. అయితే గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఈ సంవత్సరం వర్షాలు అంతంత మాత్రమే పడుతుండటంతో మాత్రం వరద నీరు మాత్రం ప్రాజెక్టులకు చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే గత సంవత్సరం మాత్రం ఈ సంవత్సరం నాటికి ఇదే నెలలో మాత్రం ప్రాజెక్టులన్నీ కూడా నిండు కళ్ళతో జలకళలాడేటివి. గత సంవత్సరం విస్తారంగా వర్షాలు కురిసి వరదలు రావడంతో కూడా ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి కనిపించింది. కానీ ఈ రోజు మాత్రం ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయానికి వస్తారు మనం చూద్దాం. 20 టీఎంసీలు ఎల్లంపల్లి ప్రాజెక్టు మనకు 15 టీఎంసీలో మాత్రం నీరు వచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కడెం ప్రాజెక్టు విషయానికి వచ్చినట్టు కూడా ఆశించేంత మేర కూడా నీళ్లు రాలేదని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఒక్కసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులో ఒకసారి మనం చూసినట్టయితే ప్రధానంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 14.9236 టీఎంసీలో నీరు వచ్చి చేరిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి దీనికి ఇన్ఫ్లో వచ్చేసి అయితే 17,728 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా పార్వతీ బ్యారేజ్ నుంచి ఇందులోకి 15,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఎత్తిపోతల ద్వారా ఇందులోకి పంపించడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ అవుట్ఫ్లో మాత్రం 13,052 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. అంతేకాకుండా జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, కడెం ప్రాజెక్ట్ విషయానికి వచ్చినట్టయితే కడెం ప్రాజెక్టులో ప్రస్తుతానికి 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గడ్డనబాగు ప్రాజెక్టు కావచ్చు, పెనుగంగ ప్రాజెక్టు కావచ్చు, మత్తడిబాగు ప్రాజెక్టు కావచ్చు, సాత్నాల ప్రాజెక్టు కావచ్చు, స్వర్ణ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా కొమరం భీం ప్రాజెక్టు కావచ్చు, జగన్నాథ్పూర్ ప్రాజెక్టు కావచ్చు, రాలీబాగు, గొల్లబాగు, ఎర్రబాగు, నీళ్ళవాయు ప్రాజెక్టులు ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జలకళతో సంచరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురవడంతో మాత్రం ప్రాజెక్టులకు జలకళ సంతరించుకోమని చెప్పుకోవచ్చు. గత సంవత్సరం ప్రధానంగా ఇదే నెలలో కిందికి నీటిని పంపించిన పరిస్థితి జరిగింది. కడెం ప్రాజెక్టుకు సంబంధించి కడెం ప్రాజెక్టు ఉన్నటువంటి అన్ని గేట్లను ఎత్తి కూడా నీటిని పంపించడం జరిగింది. గత సంవత్సరం ఇదే నెలలో మనం చూసుకున్నట్టయితే వరదలు విపరీతంగా రావడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం ఆశించిన మేరకైతే వర్షాలు పడకపోవడంతో అయితే జలకళ అంతంత మాత్రమే ఉందని మనకు తెలుస్తుంది. ప్రధానంగా కడెం ప్రాజెక్టు విషయానికి వచ్చినట్టయితే కడెం ప్రాజెక్టులో గత సంవత్సరం మాత్రం ఇదే నెలలో ప్రాజెక్టు పైనుంచి కూడా నీళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. సుమారుగా 6 లక్షల క్యూసెక్ల నీళ్లు ఇన్ఫ్లో అవడం జరిగింది. కేవలం ప్రాజెక్టు ద్వారా 3 లక్షల క్యూసెక్లే బయట పంపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎక్స్ట్రా 3 లక్షల క్యూసెక్ల నీటి రావడంతో కూడా ప్రధానంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా నీటిమయం కావడం జరిగింది. కడెం ప్రాజెక్టు కూలిపోతుంది అనేటువంటి వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో మాత్రం విపరీతమైనటువంటి ఫ్లడ్ రావడంతో కూడా ప్రాజెక్టులు కూడా గతంలో చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా గత సంవత్సరం ఇదే నెలలో దిగువ నీటిని పంపించినటువంటి పరిస్థితి కనిపించింది ఇదే రోజు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క గేటు కూడా ఎత్తకుండానే ప్రాజెక్టులో ఆశించినంత మేర కూడా నీరు లేని విషయం స్పష్టంగా కనిపిస్తుంది. సుమారుగా 140 అడుగులు ఉన్నటువంటి కడెం ఎల్లంపల్లి ప్రాజెక్టు 146 అడుగుల వద్ద వచ్చి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 20 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 15 టీఎంసీల మాత్రమే నీరున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్టయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం ఆశించిన మేరకైతే వర్షపాతం కురవలేదు. దాన్ని బట్టి మనం ప్రాజెక్టులో నీటిని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటి కూడా గత వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మాత్రం కొంతమేర జలకళ సంతరించిందని చెప్పుకోవచ్చు. గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఈ సంవత్సరం ఆశించినంత మేత్ర వర్షాలు పడలేదని చెప్పేసి కూడా రైతాంగంలో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షాకాలంలో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఆశించినంత మేర నీరు రాకపోవడంతో ముఖ్యంగా ఎత్తిపోతల ద్వారా మాత్రమే ఎల్లంపల్లి ప్రాజెక్టు నింపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ కూడా ఆశించినంత మేర వర్షాలు కురవడంతో 20 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కేవలం 15 టీఎంసీల నీరు మాత్రమే రావడం జరిగింది. అందులో ప్రధానంగా ఇప్పుడు గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ఆశించినంత మేర కూడా ఇన్ఫ్లో లేకపోవడంతో కూడా దిగువ ప్రాంతంలో కాళేశ్వరం నుంచి కూడా ఎగువ ప్రాంతానికి అదేవిధంగా అక్కడి నుంచి ఇటు ఎత్తిపోతల ద్వారా మాత్రమే నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో
ప్రధానంగా 15,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే పార్వతీ బ్యారేజ్ ద్వారా అంటే సుందిల బ్యారేజ్ ద్వారా 6 మోటార్ల ద్వారా 15,000 క్యూసెక్ల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే మనం చూడవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బ్యారేజ్కి, సుందిల బ్యారేజ్ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఏ విధంగా నీరును తరలిస్తున్నారో చూడవచ్చు. వర్షాకాలం అయినప్పటికీ కూడా ఆశించినంత మేరు నీరు లేకపోవడంతో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ముఖ్యంగా అక్కడి నుంచి నీటిని ఎగువ ప్రాంతానికి పంపింగ్ ద్వారా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం గోలివాడలో ఉన్నటువంటి పంపింగ్ కేంద్రం కాడే ఉన్నాం. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సుందిల బ్యారేజ్ నుంచి, పార్వతి బ్యారేజ్ నుంచి పైకి పంపిస్తూ ఉన్నారు. 15,000 క్యూసెక్ల నీటిని పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనితో వర్షాలు పడుతున్నప్పటికీ కూడా ఆశించినంత మేర వర్షాలు పడకపోవడంతో కూడా సరైన నీటి మట్టం లేకపోవడంతో కూడా ఎగువ ప్రాంతానికి నీటిని తరలించేటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని పై ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అన్నారం ప్రాజెక్టు, అన్నారం బ్యారేజ్కి, అన్నారం బ్యారేజ్ నుంచి సుందిల బ్యారేజ్కి, సుందిల బ్యారేజ్ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టును అయితే నీటిని పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం స్పష్టంగా విజువల్స్లో చూడవచ్చు అందులో పంపుల ద్వారా నీటిని అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు పోస్తున్నటువంటి ఈ దీన్ని బట్టి మనకు 6 మోటార్లు పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. 6 మోటార్ల నుంచి కూడా నీటిని ఈ పంపిస్తున్నారు. ముందుగా 12 పైపుల ద్వారా నీటిని అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకు 6 మోటార్లు పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. 6 మోటార్ల ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పార్వతి బ్యారేజ్ నుంచి అయితే నీటిని పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఓవరాల్గా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అయితే ప్రస్తుతానికి అయితే 15 TMC నీరు అయితే చేరిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత సంవత్సరం మాత్రం ఇదే సమయానికి మాత్రం ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 20 TMC నీటి కంటే కూడా ఎక్కువగా ఉండడంతో కూడా దిగువ ప్రాంతానికి 55 గేట్లను ఎత్తి మాత్రం దిగువ ప్రాంతానికి అప్పుడు గత సంవత్సరం నీటిని విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. అప్పుడు దిగువ ప్రాంతాల్లో కూడా విస్తృతంగా వరదలు వచ్చి దిగువ ప్రాంతంలో మంచిర్యాల నుంచి చెన్నూరు వరకు కూడా పలు ప్రాంతాలకు ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సరైనటువంటి వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ వర్షాలు పూర్తి స్థాయిలో వర్షాలు రాకపోవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఆశించినంత మేర నీరు రాకపోవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కూడా బయట ప్రాంతానికి నీళ్లను పంపించాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో సరైనటువంటి నీటి వనరులు లేకపోవడంతో కూడా దిగువ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు అయితే నీటిని తరలిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో కలిసి శ్రీనివాస్, ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నుండి.